Everybody. this is Simran Kapoor, and I am here today with an amazing product for you all called Fog Machine. You know, this product, Fog Machine, you can sanitize your room as well. For example, you can sanitize hospitals, offices, colleges, schools, and many other. You can see the fog spreading all over the room. ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్తస్ నిస్సరతే వాణిజనుహకన్యా ప్రవాహవత్ సిరీ మీడియా ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ సింహరాశి ఆర్ సింహలగ్నము వారికి ఆగస్టు మాసములో ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవతార్చన చేసుకుంటే ఇబ్బందులు కలగకుండా చాలా చక్కగా సాగుతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా రాశి నుంచి గ్రహస్థితి కనుక గమనించినట్లయితే పంచమంలో గురుకేతువుల యొక్క సంచారము షష్టమ శని వక్రించినటువంటి శని మరియు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వస్తున్నటువంటి కుజుడు అదేవిధంగా సింహరాశ్యాత్ లాభస్థానంలోకి మారినటువంటి శుక్రుడు రెండో తేదీ నుంచి బుధుడు కూడా మనకి వ్యయస్థానంలోకి వస్తున్నాడు మరియు వ్యయంలో ఉన్నటువంటి రవి పదిహేడవ తేదీ నుంచి బుధుడితో కలిసి లగ్నంలోకి వస్తున్నారు అదేవిధంగా పదిహేడవ తేదీ నుంచి కుజుడుగా మారుతున్నాడు ఈ గ్రహస్థితి అనేటువంటిది ప్రత్యేకంగా ఏంటంటే ఈ సింహరాశి వారికి ఎటువంటి మంచి ఫలితాలు ఇవ్వబోతుంది అని చెప్పి చూసినట్లయితే ఇది ప్రత్యేకంగా విద్యార్థులకి మంచి అవకాశాలు అంటే విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి కలగడం వారంతట వారి ఇంట్రెస్ట్ కలిగి చేసుకోవడము మరియు వస్తువులు చేసి అమ్మేటువంటి వారికి కావచ్చు ల్యాండ్ రిలేటెడ్ డీలింగ్ చేసేటువంటి వారికి కావచ్చు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కావచ్చు లేనట్లయితే తండ్రి యొక్క ఆస్తి ఉందండి దాన్ని డెవలప్ చేస్తాను ఓ కొంత ఉంటుంది దాన్ని డెవలప్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుని లేనట్లయితే తండ్రి యొక్క ఆస్తి మూలకంగా ఎప్పటి నుంచో ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఆ యొక్క ఇబ్బందులు తొలగిపోవడం కావచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ మూలకంగా వచ్చేటువంటి లాభాలు కావచ్చు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తాయి ఈ మాసంలో వీరికి అందులో సందేహమే లేదు ఇక ఈ మాసంలో సంతాన సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటివి కొంతమంది చూడండి వీరు వీ సంతానం పట్ల కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం రెండో వారం అంటే రెండో వారం తర్వాత మూడు నాలుగు వారాల్లో బ్రహ్మాండంగా కనబడుతుంది ఇక ఈ రాశి వారికి ఏ విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసినట్లయితే బిజినెస్ మూలకంగా ధనం ఇచ్చేటువంటి విషయాల్లో గుర్తుపెట్టుకోండి బిజినెస్ మూలంగా ఇచ్చేటువంటి విషయాల్లోని ఎవరికైతే ఇస్తున్నారు ఎందుకంటే రెండో అధిపతి అయినటువంటి బుధుడు వ్యయభావంలో పడుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి అయితే రుణ సంపాదన అంటే రుణం చేసేటువంటి విషయాల్లోనే రుణం వచ్చేటువంటి విషయంలోనే రుణం క్లియర్ చేసేటువంటి విషయాల్లో బ్రహ్మాండ గుణంలో సందేహమే లేదు బట్ ఈ యొక్క విషయాల్లో మాత్రం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త అవసరము ఇక సింహరాశి వారికి ఈ మాసంలో కొత్త కొత్త వ్యక్తుల పరిచయాల ద్వారా కావచ్చు నూతన వ్యాపార అవకాశాలు కావచ్చు వ్యాపారంలో చాలా మంచి లాభాలు ఇవన్నీ ఉన్నాయి సందేహం లేదు అయితే మీరు ఏ వ్యాపారం ప్రారంభిస్తున్నా దేనికి సంబంధించిన ధనం ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి చాలు వ్యాపార కారకుడు వ్యయంలో వండి పాడు చేస్తున్నాడు సింపుల్ కాబట్టి జాగ్రత్త వహించండి ఇక ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు నూతన వ్యాపారం ప్రారంభిస్తారు ఏదో అడ్వాన్స్ ఇవ్వాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది లేకపోతే వాడు మెటీరియల్ పంపించడు నమ్మాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది మరి నమ్మాలి పంపించకపోతేనేమో వాడు మనకు పంపడం మనం మనకు రాకపోతే మనం బిజినెస్ చేయలేం అటువంటి మిస్కమ్యూనికేషన్స్ జరగకుండా మనం నష్టపోకుండా ఉండాలంటే సింపుల్గా మీరు ఈ మాసంలో చేయవలసినటువంటిది దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము చేస్తూ నవగ్రహాల దగ్గర చక్కగా గురువుకి బుధునికి దీపాలు పెట్టండి అలాగనే చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు రావడం జరుగుతుంది ఎప్పుడైతే మీకు సింహరాస్యాత్ అష్టమాధిపతి భాగ్యంలోకి వస్తున్నాడో పదిహేడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ నుంచి మీకు వస్తువాహన గృహ సంబంధించిన విషయాల్లోని వస్తువులు నమ్మేటువంటి వారు మార్కెటింగ్ చేసేటువంటి వారికి కూడా చాలా చక్కగా సందేహం ఏమీ లేదు సర్వే జనా Everybody. This is Simran Kapoor, and I am here today with an amazing product for you all called Fog Machine. You know, this product, Fog Machine, you can sanitize your room as well. For example, you can sanitize hospitals, offices, colleges, schools, and many other. You can see the fog spreading all over the room.